హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఫ్రిల్స్ చాలా నీట్గా ఫినిషింగ్ అనేది బొటిక్ స్టైల్లో ఎలా రావాలో నేనైతే టిప్స్తో సహా షేర్ చేస్తున్నాను. మీరు ఎక్కడ మిస్ అవ్వకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే నేను ఒక 3-4 సెంటీమీటర్స్ లెంత్ తోటి శారీలోంచి ఒక క్లాత్ అనేది కట్ చేసుకున్నాను. సో శారీలో ఉన్న క్లాత్ తోటి మనకి ఫ్రిల్స్ పెట్టుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు చూడండి, ఒక 5 సెంటీమీటర్స్ తోటి తీసుకుంటే సరిపోతుంది. 5 ఇంచెస్ తోటి 2 హ్యాండ్స్కి వస్తుందన్నమాట. ఇలా 1.5 ఇంచెస్కి ఫోల్డ్ చేసుకుని అక్కడ స్టిచ్ అనేది వేసుకోవాలి. సో మనం డైరెక్ట్గా ఫ్రిల్స్ పెట్టుకుంటే నీట్గా రావండి. ఇలాగా స్టిచ్ అనేది వేసుకుంటే మనకి ఫ్రిల్స్ అనేవి చాలా నీట్గా వస్తాయి, చాలా నీట్గానే వస్తాయి. మనం డైరెక్ట్గా హ్యాండ్ మీదే ఫ్రిల్స్ పెట్టేసుకున్నాం అనుకోండి, అసలు నీట్గా రావు, మనకి ఫినిషింగ్ అనేది కూడా బాగోదు. సో ఇలాగా 1.5 ఇంచెస్ తోటి స్ట్రెయిట్గా ఇలాగ స్టిచ్ చేసేసుకుని మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి. చాలా బాగుంటుందండి, చాలా నీట్గా ఉంటుంది, మనకి ఎక్కడ పోగులు అనేవి బయటికి రావు. సో ఒకసారి ట్రై చేయండి, చాలా నీట్గా ఉంటుంది. సో ఇలాగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. సేమ్ లెంత్ తోటి 1.5 ఇంచెస్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రిల్స్ ఎంత దగ్గరగా పెట్టుకుని ఎంత చిన్నగా హైట్ పెట్టుకుంటే లుక్ అనేది అంత బాగుంటుంది. సో ఇప్పుడు చూడండి, ఇలాగా స్ట్రెయిట్గా కట్ చేసేసుకోండి. మనం ఎక్కడైతే స్టిచ్ చేసామో అక్కడ. సో ఎప్పుడైనా సరే స్టిచ్ వేసిన తర్వాత కట్ చేసుకోవాలండి, లేదంటే మనకి నీట్గా రాదన్నమాట. సో ఒక కొంచెం 1/2 ఇంచ్ గ్యాప్ తోటి నేను స్టిచ్చింగ్ అనేది కటింగ్ అనేది చేస్తున్నాను. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ స్టిచ్ చేసిన తర్వాత 1/2 ఇంచు గ్యాప్ ఇచ్చి స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. ఇవన్నీ టిప్స్, నీట్ ఫినిషింగ్ నీట్గా ఉండడానికి ఇవి టిప్స్ అనేవి చాలా ఈజీ. దీన్ని కూడా ఇలా ఫోల్డ్ చేసేసుకోండి, ఫోల్డ్ చేసేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. సో ఇది కొన్ని శారీస్ మనకి పోగులుగా ఈజీగా బయటకు వచ్చేస్తాయి. అలా రాకుండా ఉండడానికి నేను ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఇది లోపలికి వెళ్ళిపోతుందండి, ఇలా ఫోల్డింగ్ అనేది మీరు హ్యాండ్ స్టిచ్ చేసేటప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడైతే ఇలాగా 1/2 ఇంచ్ తోటి ఎక్స్ట్రా కటింగ్ చేసుకున్నాం కదా, దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి. మీరు ఇలా ట్రై చేశారంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది, అసలు బొటిక్ స్టైల్లో ఫినిషింగ్ ఉంటుంది. సో నార్మల్గా మీరు అటాచ్ చేసేదానికన్నా ఈ టిప్స్ తోటి మీరు అటాచ్ చేశారంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా సరే ఫ్రిల్స్ హ్యాండ్స్కి ఫ్రిల్స్ పెట్టేటప్పుడు చాలా చిన్నగా ఈక్వల్గా వచ్చేటట్టు పెట్టుకున్నారంటే లుక్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, నేను ఒక నీడిల్ సహాయంతో ఆ ఎడ్జెస్ ఉన్నాయి చూసారా, నేను ఫింగర్ తోటి చూపిస్తున్నాను. ఆ ఎడ్జెస్ అనేది ఈక్వల్గా వచ్చిందంటే చాలా నీట్గా ఉంటుందండి. చూడండి నేను ఎలాగా స్టిచ్ చేస్తున్నానో క్లియర్గా చూడండి. అలా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి, స్లోగా చేసుకోవాలి. ఫాస్ట్గా చేసుకున్నారంటే ఫినిషింగ్ అనేది పోతుంది. సో ఈక్వల్గా వచ్చేటట్టు, ఒకటే లెవెల్లో వచ్చేటట్టు నీట్గా చేసుకుంటే మనకి హ్యాండ్స్ మీదకి వెళ్ళిన తర్వాత చాలా నీట్గా ఉంటుంది. చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోవాలండి, దూరం దూరం కాకుండా చిన్న చిన్నవి దగ్గరగా పెట్టుకోవాలి. చూడండి ఎలాగైతే పెట్టుకుంటున్నానో సేమ్ అలాగే మీరు కూడా పెట్టుకోండి, చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది. చూసారు ఎంత ఈక్వల్గా వచ్చిందో. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ కటింగ్ మనం నార్మల్గా ఎలాగైతే చేసుకుంటాం సేమ్ అలాగే చేసేసుకోండి. నేను హ్యాండ్ కటింగ్ అనేది చూపించట్లేదు. సో ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకుని మన ఇలాగా చూస్తున్నారు కదా వీడియోలో, ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ ఉండాలి మన సీదా, తర్వాత దానిపైన లైనింగ్ క్లాత్ అనేది పెట్టుకుని ఇలాగ స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. సో ఇలాగా సపరేట్ చేసుకుంటూ వీడియోని క్లియర్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. అది స్ట్రాంగ్గా ఉండడానికి దాని మీద గోరుతోటి ఇట్లా గీకి అవసరమైతే స్టిచ్ చేసుకోవచ్చు. ఇలాగా స్టిచ్చింగ్ అనేది ఎక్కడ వేసుకోవాలంటే లైనింగ్ మీదకి వచ్చేటట్టు వేసుకోవాలి, అప్పుడు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. చూడండి అలాగా లైనింగ్ మీద వచ్చేటట్టు స్టిచ్ వేసుకున్నంటే పైకి కనిపించదు. చూడండి ఆటోమేటిక్గా మనకి ఫోల్డింగ్ అనేది ఇలాగా టర్న్ మనం తిప్పేటప్పుడు ఆటోమేటిక్గా ఫోల్డ్ అయిపోతుంది, అలాగా లైనింగ్ మీద స్టిచ్ వేసుకున్నామంటే. సో ఇప్పుడు మనం లైనింగ్ని మొత్తం అతకూడదండి. సో కింద అయితే అతికేసాం కదా, ఇప్పుడు ఇలాగ ఆఫ్ కింద ఫోల్డ్ చేసుకోవాలి. మన లూజ్ హ్యాండ్ లూజ్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి. అక్కడ నుంచి అక్కడికన్నా కొద్దిగా ముందు నుంచి స్టార్ట్ చేస్తే మనకి క్లాత్ అనేది సేవ్ అవుతుంది. ఎందుకంటే ఖర్చు నుంచి స్టార్ట్ చేసామనుకోండి మనకి క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది కదా. సో కొంచెం ముందు నుంచి స్టార్ట్ చేసామంటే
సరిపోతుంది మన లూజ్ హ్యాండ్ లూజ్ కన్నా. ఎప్పుడైనా హ్యాండ్ అనేది టైట్ అయితే ఇప్పుకున్నా కూడా దానికి తగ్గట్టు కుచ్చిళ్ళు కూడా మనకు కనిపిస్తాయి. సో మనకి లూజ్ కన్నా కొంచెం ముందు నుంచి స్టార్ట్ చేసుకుంటే మనకి ఇప్పిన తర్వాత కూడా ప్రాబ్లం ఉండదు. హ్యాండ్స్ని ఎప్పుడైనా టైట్ అయినప్పుడు ఇప్పినా కూడా ప్రాబ్లం ఉండదు. ఇక్కడైతే చూడండి, నేను ఫోల్డ్ చేసి కుట్టాను కదా, పావించ్ ఎక్కువతో పావించ్ ఎగస్ట్రా తీసుకుని కట్ చేసుకుని ఫోల్డ్ చేసి కుట్టుకున్నాను కదా, అది మన బ్లౌజ్ వైపు ఉండేటట్టు పెట్టుకుని స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా లోపలికి పెట్టేసుకుని ఫోల్డింగ్ ఉన్నది మన వైపుకు ఉండేటట్టు, బ్లౌజ్ వైపుకు ఉండేటట్టు పెట్టుకుని ఇలాగ మీకు హాఫ్ ఇంచ్ తోటి స్టిచ్చింగ్ చేసుకున్నామంటే ఫ్రిల్స్ అనేవి చాలా బాగుంటాయి. మరీ పెద్ద పెద్ద పెట్టుకున్నా కూడా బాగోవు. హ్యాండ్స్ని బట్టి, పర్సనాలిటీని, వాళ్ళ కస్టమర్ పర్సనాలిటీని బట్టి మనం పెట్టుకున్నామంటే లుక్ అనేది చాలా బాగుంటుంది. ఇలా చిన్న ఫ్రిల్స్ వచ్చేటట్టు మనం అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఖర్చు మనం ఫోల్డ్ చేసాం కదా పావించ్ తోటి, ఆ ఖర్చు మన వైపుకి వచ్చేటట్టు అంటే బ్లౌజ్ వైపుకి వచ్చేటట్టు పెట్టుకుని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. సో మన అడుగున చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. పైకి మాత్రం ఎలా ఉందో, బ్లౌజ్ పైన ఎలా నీట్గా ఉందో అలాగే మనకి అడుగున కూడా అలాగే ఉంటుంది. చూడండి, లాస్ట్కి వచ్చేసరికి కొంచెం తక్కువ వచ్చింది, అందుకు నేను ఒక ఫ్రిల్ అనేది ఇప్పుతున్నాను, అది ఖర్చులోకి వెళ్ళిపోతుంది, ప్రాబ్లం లేదు. సో ఇదంతా మనకి క్లాత్ సేవింగ్స్ కోసమే. మనం ఎక్కువ చీరలోంచి ఎక్కువ తీయలేం కదా, మరి చీర చిన్నగా అయిపోతుంది, పావు మీటర్ కన్నా చాలా తక్కువ తీసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, స్టిచ్చింగ్ అనేది అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఫైనల్గా మంచి లుక్ రావడానికి, ఫినిషింగ్ అనేది నీట్గా రావడానికి ఇలాగా హాఫ్ కింద ఇలా విడదీసేసింది. దానికి మీకు లెఫ్ట్ సైడ్ మన బ్లౌజ్ క్లాత్ వస్తుంది, రైట్ సైడ్ లైనింగ్ వస్తుంది. అలా చేసుకుని దాని మీద స్టిచ్చింగ్ అనేది వేసేసుకున్నారంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో, ఎంత ఈక్వల్గా వచ్చిందో చూసారా. ఏమైనా పోగులు ఉంటే కట్ చేసేసుకొని చాలా నీట్గా నీట్గా చేసుకోండి. సో ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుందండి. మీకు అవసరమైతే ఆ స్టిచ్చింగ్ వేసిన తర్వాత పైపింగ్ వేసుకున్న తర్వాత ఫ్రిల్స్ అని పెట్టుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.